సిద్దిపేట జిల్లా విశ్వకర్మ సేవా సమితి కార్యవర్గం ఆధ్వర్యంలో మంత్రి హరీష్రావు చేతుల మీదుగా సిద్దిపేట పట్టణ పురపాలక సంఘం మాజీ చైర్మన్ చొప్పదండి రాజమల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విశ్వకర్మ సేవా సమితి గౌరవ అధ్యక్షులు వెగ్గిలం నరసింహాచారి, విగ్రహ కమిటీ చైర్మన్ షానం గారి చంద్రశేఖరచారి ఆధ్వర్యంలో కీర్తి శేషులు, సిద్దిపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ చొప్పదండి రాజమల్లయ్య విగ్రహావిష్కరణ మంత్రి హరీష్రావు చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మరియు చొప్పదండి రాజమల్లయ్య కుటుంబ సభ్యులు, విశ్వకర్మ సేవా సమితి కార్యవర్గం సభ్యులు, సర్వకార సంఘం అధ్యక్షులు ధర్మవరపు బ్రహ్మం, వార్డ్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ చొప్పదండి రాజమల్లయ్య గారి విద్యావిష్కరణ కార్యక్రమం ఉమాభవన్ సెంట్రల్ బ్యాంక్ చౌరస్తాలో విద్యావిష్కరణ కార్యక్రమం జరిగినది. తర్వాత దీన్ని రాజమల్లయ్య చౌరస్తాగా అందరూ తెలుసుకోవాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ రాజమల్లయ్య చౌరస్తాగా ప్రారంభం జరిగింది. మరి రాజమల్లయ్య విద్యావిష్కరణ ఈరోజు రాజమల్లయ్య గారి బర్త్డే పురస్కరించుకొని మరి విద్యావిష్కరణ కార్యక్రమం విశ్వకర్మ సేవా సమితి పక్షాన స్థానిక ఆర్థిక శాఖ మంత్రి ప్రతిష్టాపన మరి ఈరోజు మంత్రి గారు అధికారాల చేతుల మీదుగా ఘనంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఇన్ని ఏళ్లకు చాలా సిద్దిపేట గుండెల్లో మరి రాజమల్లయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మరి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విశ్వకర్మ స్వర్ణకార సంఘం వాళ్ళు ఈ విగ్రహాన్ని ముందుకు వచ్చి ఈ విగ్రహాన్ని స్థాపించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా కుటుంబం తరఫు నుంచి కూడా సిద్దిపేటకు కూడా ఒక కళగా మరి ఆయన చేసిన సేవల్ని కూడా ఇప్పుడు ఎన్నరేని సేవలు మర్చిపోకుండా మరి సిద్దిపేటకు చేసిన సేవలు అందరూ గుర్తించుకుంటున్నారు కాబట్టి ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.